వయనాడుకి సంబంధించి సో ప్రస్తుతం జార్ఖండ్కి సంబంధించి మనం చూస్తున్నాం కాంగ్రెస్ అండ్ బీజేపీ మళ్ళీ ఈక్వల్ స్టేజ్కి వచ్చినటువంటి పరిస్థితి ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది నలభై ఒకటి మ్యాజిక్ ఫిగర్ నుంచి మళ్ళీ కాంగ్రెస్ ముప్పై తొమ్మిదికి పడిపోయినటువంటి పరిస్థితి ఏదైతే బీజేపీ ముప్పై తొమ్మిది దగ్గర ఉందో అక్కడ మళ్ళీ కాంగ్రెస్ కూటమి కూడా ఉన్నటువంటి పరిస్థితి జేఎంఎం లెడ్ కాంగ్రెస్ ఇండియా కూటమి ముప్పై తొమ్మిది దగ్గర కనపడుతుంది బీజేపీ ముప్పై తొమ్మిది దగ్గర కనబడుతుంది ఇతరులు మూడు స్థానాల్లో లీడ్ లో కనపడుతున్నటువంటి పరిస్థితి సో ఇందాక మనం చెప్పుకున్నట్టు క్షణ క్షణానికి ఎవరి వైపు ఏ నెంబర్ మారుతుందో తెలియనటువంటి పరిస్థితి ఈ క్షణంలో ఎన్డీఏ కూటమి లీడ్లో ఉంది అనుకుంటే క్షణంలో ఇండియా కూటమి లీడ్లోకి వస్తున్నటువంటి జార్ఖండ్లో ఫలితాలు ఫైనల్ ప రిజల్ట్ ఏ విధంగా వస్తుందనేది ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితి అదే సందర్భంలో ఒకవేళ సింగిల్ డిజిట్ తోటి గనక కాంగ్రెస్ ఇన్ జస్ట్ ఇన్ కేస్ కాంగ్రెస్ గెలిచే పరిస్థితి ఉంటే గనక ఖచ్చితంగా క్యాంప్ రాజకీయాలు ఉండే అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది అనేది కూడా విశ్లేషకుల మాటగా మనం చూడొచ్చు ఇక మహారాష్ట్ర పరిస్థితి మనం చూసినట్లయితే రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలు నూట నలభై ఐదు మ్యాజిక్ ఫిగర్ సో రెండు వందల ఏడు స్థానాలు మ్యాజిక్ ఫిగర్ దాదాపు గంట క్రితమే మహాయుతి బీజేపీ కూటమి దాటేసినటువంటి పరిస్థితి రెండు వందల ఏడు స్థానాలతో ప్రస్తుతం మనకి లీడ్లో కనపడుతుంది కాంగ్రెస్ కేవలం డెబ్బై స్థానాలు అంటే ఆల్రెడీ ఎనభై తొంభై దాకా వెళ్ళినటువంటి కాంగ్రెస్ కూటమి మహా వికాస్ అఘాడి డెబ్బై స్థానాలకు పడిపోయినటువంటి పరిస్థితి అంటే కౌంటింగ్ దశ పెరిగే కొద్దికి రౌండ్ పెరిగే కొద్దికి కాంగ్రెస్ కూటమి నెంబర్ తగ్గుతున్నటువంటి పరిస్థితి బీజేపీ కూటమి నెంబర్ పెరుగుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది అలాగే ఇతరులు పదకొండు స్థానాల్లో గెలిచినటువంటి పరిస్థితి సో ఆధిక్యంలో ఉన్నటువంటి పరిస్థితి సో మహారాష్ట్రలో పరిస్థితి ఒక విధంగా జార్ఖండ్లో మరో విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్డేట్స్ ఎన్టీవీలో